పాలకొల్లో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళాను ఒకసారి క్రూసైడ్లో చాలామంది ప్రజలు వేలాది మంది ప్రజలు దేవుని వాక్యం వినడానికి వచ్చారు ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఒక వ్యక్తి నన్ను కలుసుకున్నాడు రాజమండ్రి వచ్చి గారు మిమ్మల్ని కలవాలండి తప్పనిసరిగా బ్రదర్ కొన్నిసార్లు బిజీగా ఉంటాను ట్రావెలింగ్లో ఉంటాను కలవలేకపోతాను కానీ అవకాశం ఉన్న ప్రతిసారి కలుస్తూనే ఉంటాను చాలామందిని కలవమన్నప్పుడు వచ్చాడు పాలకొల్లో మీటింగ్లు జరుగుతూ ఉంటే అసలు ఏం జరుగుతున్నాయి ఇక్కడ ఏం చెప్తారా ఎంతమంది వస్తున్నారు ఏంటి సంగతి అని చూడ్డానికి వచ్చానండి నేను మీటింగ్లకి వాస్తవానికి వాక్యం వినాలని కానీ దేవుడు నాతో మాట్లాడతాడని కానీ ఆ ఎక్స్పెక్టేషన్తో అయితే నేను రాలేదు అందరూ కూర్చున్న చివర తన బైక్ స్టాండ్ వేసి ఆ స్టాండ్ కానుకుని ఆ బైక్ కానుకుని నిలబడ్డాడు దేవుని వాక్యం బోధించబడుతూ ఉంటే కొన్ని వేల మంది ప్రజలు ఉన్న డ్రాప్ సైలెన్స్ ఐ కెన్ విట్నెస్ దాట్ మనం జరిగించే క్రూసైడ్లో ప్రజలు ఎంతమంది ఉన్నా ఎన్ని వేల మంది ఉన్న డ్రాప్ సైలెన్స్గా కూర్చుంటారు అందరూ కూడా దేవుని ఆత్మ పనిచేస్తుందండ ఉదాహరణ అదే ప్రభు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు అరే ఒక్కసారి ఇలా తలదిప్పితే ఓ మాట పోద్దేమో అన్న ఆసక్తితో కూర్చుంటారు చూసిన ప్రజలు అలాంటి వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన సో చూశాడు ఇంత ఇంత ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన శబ్దాలు లేవు ఏ విధమైన సౌండ్లు లేవు చక్కగా దేవుని వాక్యం వింటున్నారని ఆ వెనకాల వాక్య వినడం ప్రారంభించాడు సూటిగా దేవుని ఆత్మ మాట్లాడుతున్నారు పౌలు భక్తులు అంటాడు రోమా సంఘానికి రాస్తూ దర్ ఈస్ ఇమ్మెన్స్ పవర్ ఇన్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు ప్రభు సువార్తలో అపరిమితమైన ఉంది శక్తి ఉంది అలా చేస్తే చాలు ఇన్వైట్ చేస్తే చాలు దేవుని సువార్తను మన జీవితంలో బాగు చేసే ఒక అద్భుతమైన అవకాశం దేవుని వాక్యం మనకు కల్పిస్తుంది కదా విన్నాడు దేవుని వాక్యం తనకు తెలియకుండా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి భార్యని ఎప్పుడు పట్టించుకున్న పరిస్థితి లేదు కనుమలో అందరిని కొట్టడం రోజు రక్తం చూడకపోతే నిద్రపట్టేది కాదట పైశాచికమైన ఆనందం అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఏడవడం మొదలుపెట్టాడు కన్నీళ్ళు ఆరుస్తున్నాడు చివరిలో గాలి ఇచ్చాడు మీరు ఎవరైనా ఏ సూపర్ కూడా అంగీకరించాలనుకుంటే ముందుకొస్తే అందరూ ఏమనుకుంటారన అక్కడే నిలబడి చేయెత్తాడట ఎందుకంటే ముందుకొస్తే అప్పుడు దాకా అందులో సగం మంది అతను గుర్తుపడతారు కొట్టినోళ్ళే అందరూ అతను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా చివరిలో నిలబడి చేయెత్తాడు ఆ రోజు తన జీవితాన్ని వేసేకి అప్పగించాడు దేవుని మహిమార్థం చెబుతున్నాడు ఈ రోజున ఎక్కడికి వెళ్తే అక్కడ వేసే సాక్ష్యం చదువుతున్నాడు మీటింగ్స్లో దేవుడు నామానికి మహిమ కలిగి దట్స్ అ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు నీ బ్రతికి ఎంత దుర్భరమైన ఎంత దౌర్భాగ్యమైన ఎలాంటి బంధుకులు అనేవి ఉన్నా యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ వెన్ యూ కమ్ టు గాడ్ సౌలానికి వచ్చే మొట్టమొదటి సూచన ఇదే నీ సమస్య ఏదైతే ఉందో వాట్ ఎవర్ యు ఆర్ బ్యాటిలింగ్ విత్ దేనితో అయితే నువ్వు పోరాడుతున్నావు నీ మైండ్ అంతా దేనితో ఆక్యుపై అయిపోయిందో నీకు సమాధానం దొరుకుద్ది దేవుందరికి వచ్చినప్పుడు ఇదే మందిరంలో ఒక రోజున కామే ఆ మెయిన్ డోర్ దగ్గర కూర్చుంది తన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్న ఇబ్బందులు ఉన్నాయి పరిష్కారం కోసం వివేకానంద పుస్తకాలు చదివిందంటే చాలా పుస్తకాలు స్వామి వివేకానంద పుస్తకాలు ఎప్పటికీ చాలా మంది చదువుతూ ఉంటారు పరమహంస పుస్తకాలు చదివింది ఇంకా వాళ్ళు వీళ్ళ పుస్తకాలన్నీ కూడా తనుకున్న ఆ మనసులో ఉన్న సంఘర్షణకు సమస్యలు సమస్యల కోసం పరిష్కారం కోసం ఎన్నో పుస్తకాలు చదివింది చాలా చోట్ల తిరిగిందట ఎవరో చెప్పారంటే అలా జాన్ వైసీలి గారు చేర్చుందో ఒకసారి వెళ్ళి దేవుని వాక్యం వినండి మీ జీవితంలో మనసుకు ప్రశాంతత వస్తుంది ముందు దేవుడు అన్ని విషయాల్లో మేలు చేస్తాడంటే వచ్చి కూర్చుంది భర్తకి తెలియదు ఆమె వచ్చినాడు దేవుని అందడానికి ఒక ఐదారు ప్రశ్నలు ఆ మనసులో ఉన్నాయి దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు అయిపోయిన తర్వాత సాక్ష్యం చెబుతా ఉందా ఆమె ఏ సమస్యలతో అయితే ఏ ప్రశ్నలతో అయితే ఇక్కడికి వచ్చానో ఎగ్జాక్ట్గా ప్రశ్నలు అంటే ఎవరో కాగితం మీద రాసి ఇదిగో నా ప్రాబ్లం నెంబర్ వన్ ప్రాబ్లం నెంబర్ టూ ప్రాబ్లం నెంబర్ త్రీ అని చెప్పి ఎవరో కాగితం మీద రాసిస్తే అడ్రస్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాంటి మెసేజ్ దేవుడు నాతో మాట్లాడాడండి దేవుడు ఉన్నాడు ఇక్కడ జీవం గల దేవుని సన్నది ఇక్కడ ఉంది హీఈస్ అడ్రస్సింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్ ఎస్ మై ఫ్రెండ్ ఈరోజు నువ్వు ఏ కన్సర్న్తో కూర్చున్నావు ఇక్కడ ఏ సమస్య ఉంది ఏం తప్పిపోయిన నీ జీవితంలో తప్పిపోయిన గార్ధబొమ్ముల కోసం వెతుకుతూ వెతుకుతూ టెన్షన్ పడుతున్న సౌలను ఆ ఇద్దరు వ్యక్తులు కనుగొని అంటున్నారట నీకు గార్ధబొమ్మలు దొరికాని చెబుతారు ఏం తప్పిపోయిన నీ జీవితంలో ఏం కోల్పోయావు నీ జీవితంలో ఒక మంచి స్నేహాన్ని కోల్పోయావా ఒక మంచి బంధాన్ని కోల్పోయావా ఒక ఆనందాన్ని కోల్పోయావా సంతోషాన్ని కోల్పోయావా పరిశుద్ధతను కోల్పోయావా ప్రేమను కోల్పోయావా ఏం కోల్పోయావు అడుగు ప్రభు దారికి వచ్చి దేవా నువ్వు ఒక్కడవే నా సమస్యకు పరిష్కారం ఇవ్వగలవు ప్రభు నా మనసులో మెదలుతున్న భయంకరమైన సంఘర్షుల పరిష్కారం నీ సన్నిధిలో మాత్రం ఉందని నమ్ముతున్నాను ప్రభు అని ఇఫ్ యూ కెన్ లుక్ లుకన్ టు గాడ్ మై గాడ్ ఈజ్ ఏబుల్ నా దేవుడు సమర్థుడు అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల సామర్థ్యం నా ఉంది గ్లోరీ టు గాడ్ హల లూయా దేవునికి మహిమ కలుగుని గాక నీ సమస్య పరిష్కారం ఉంది నువ్వు వేటి కోసం వెతుకుతున్నావో అవి దొరికేశాయి డోంట్ వరీ అబౌట్ దామ్ చింతపడుతున్నావు ఈరోజు నీ భవిష్యత్తు కోసం చింతపడుతున్నావమ్మా చాలామంది మాతో మాట్లాడుతూ ఎక్స్ప్రెస్ చేసే ఒక డి ఒక ఒక ఫీర్ ఏంటి అంటే దే హ్యావ్ ఎ ఫీర్ అ ఫ్యూచర్ వారి భవిష్యత్తును గురించి వారికి ఏముంది భయం ఉంది ఏమునండి రేపు ఏం జరుగుద్దో తెలియదండి నా జాబ్ ఉంటుందో లేదో తెలియదండి నా శాలరీ నాకు వస్తుందో లేదో తెలియదండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఇదే ఈ రోజున భయం పింక్ స్లిప్ ఎప్పుడు ఇస్తారో తెలియదండి మాకు పింక్ స్లిప్ అంటే అర్థం ఏంటి అదేదో కొత్త టోకెన్ అనుకోకండి నూరు రేపు నుండి ఇంక ఉద్యోగానికి రావక్కర్లేదు అని చెప్పడం అనమాడు పొలైట్గా పింక్ స్లిప్ ఇచ్చేస్తారు చేతికి దట్స్ ఐట్ ఇంకా నెక్స్ట్ డే నుండి మనం ఆఫీస్కి వెళ్ళడానికి లేదు ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నప్పుడు దేవుని వాక్యం తరచుగా మనకు చెబుతూనే ఉంది నీ సమస్యలను పరిష్కరించీ దేవుడు ఆయన నిన్ను అర్థం చేసుకునే దేవుడు ప్రతి విషయంలో నీకు మేలు చేసే దేవుడు ఆయన యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు యాక్టివ్ టెన్స్లో అక్కడ రాయబడింది కానీ వాస్తవానికి మనం మూల భాషలో ఆ అర్థాన్ని కనుక మనం తీసుకుంటే అక్కడ ఏముంటుంది తెలుసా యథార్థంగా వారు గట ఆయన ఏ మేలును చేయకుండా ఉండలేడు అని అర్థం ఉంది అక్కడ ప్రైజ్లో